దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కంటి వెలుగు కార్యక్రమంపై వచ్చిందని రాష్ట్రంలో ఎవరు కూడా కంటి సమస్యలతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులతో పాటు కంటి అద్దాలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ భాస్కర్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ప్రభుత్వ వైద్యాధికారి అనిల్ కుమార్ తో పాటు ఇబ్రహీంపూర్ పీఎస్సీఎస్ చైర్మన్ కొండలరెడ్డి, మేకల పరమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రాజ్రెడ్డి, డాక్టర్ రమేష్, టెలికం బోర్డు మెంబర్ సోమ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా మరి ఇంటింటికి తిరిగి మరి ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికి కూడా కంటి పరీక్ష చేయించి మరి వారికి కంటి అద్దాలు అయితే కంటి అద్దాలు, మరి లేకపోతే మరి చిన్న సర్జరీ ఆపరేషన్లు కూడా ఉన్నట్టయితే ఆపరేషన్లు కూడా చేయించే బాధ్యత కూడా ప్రభుత్వమే మరి తీసుకుంటుంది. మేము ఏ గ్రామం పోయినా కానీ మరి వృద్ధులు కానీ యువకులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పటి వరకు మరి మా కొడుకులు కానీ మా కోడళ్ళు కానీ మరి మా బిడ్డలు కానీ మరి మనల్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారే ఒక సొంత ఇంటి మనిషి లెక్క ఇంటి పెద్ద లెక్క మరి అందరినీ కూడా మరి కంటి పరీక్షలు చేయించుకోవాలి. మరి కంటి నేత్రం చాలా ఇంపార్టెంట్, మరి కంటి చూపు లేకపోతే మరి అంధకారం అయిపోతామని చెప్పి ఒక ఆలోచనతో మరి దాదాపు 80-90% అందరూ కూడా మరి కంటి లోపమున్న పేషెంట్లు కనబడుతున్నారు.